రేట్లు గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పైన 50 రూపాయలు కేజీ రైతు మార్కెట్ స్వరాజ్య రైతు మార్కెట్లో కేజీ 50 రూపాయలు చెప్పిన ఇస్తున్నారు ఉల్లిపాయ దీనివల్ల చాలా బాగుంది కాయ చూడండి ఎంత బాగుందో కాయ ఇదే వైర్ మార్కెట్లో కొనాలంటే 120 130 పెట్టాలి 150 లేని ఉల్లిపాయ లేదు చూడండి చక్క ఎంత బాగుందో పాయ గవర్నమెంట్ 50 రూపాయలకి ఇస్తుంది కాయ చాలా పదే వచ్చినాయి బాగున్నాయి బాగున్నాయి కాయ చాలా బాగుంది దీనివల్ల గవర్నమెంట్కి ఎంత లాస్ వచ్చినా 50 రూపాయలు విజయవాడ ఏపీ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు 50 రూపాయలు రేటు ఇవ్వడం అంటే గొప్ప అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఒరిస్సా కానీ బీహార్ కానీ ఎక్కడ ఉల్లిపాయ లేదు ఎక్కడ చూసినా ఏ మార్కెట్లో చూసినా రైతు మార్కెట్లో ఎక్కడ ఇవ్వట్లా మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు మార్కెట్లో మాత్రం 25 రూపాయలు సబ్సిడీ ఉల్లిపాయ ఇవ్వడం వల్ల చాలా రికార్డు అందులో ఎక్కడ ఉల్లిపాయ లేదు దీనివల్ల ఉల్లిపాయ చాలా డిమాండ్గా ఉంది డిమాండ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బయట మార్కెట్ రేట్ కన్నా ఈ రైతు మార్కెట్ ఇవ్వడం సబ్సిడీ చాలా ఎక్కువ ఇస్తున్నారు మనిషికి కేజీ ఇచ్చిన రోజు రోజు డైలీ ఇస్తున్నారు డైలీ ఎంతమందికైనా ఇస్తున్నారు అది వాస్తవ కదన్నా ఇప్పుడు కనబడదు కళ్ళ ముందు చూడండి చూడండి ఎంతమంది జనాభా ఉన్నారు అయినా 50 రూపాయలకు ఉల్లిపాయ అంటే గొప్పే కదన్నా బయట 130 రూపాయలు అమ్మే ఉల్లిపాయ రైతు మార్కెట్లో 50 రూపాయలకి ఇవ్వడం అంటే గొప్పే కదా అది చాలా గొప్ప అది మనిషికి కేజీ రోజు వేస్తున్నారు డైలీ వేస్తున్నారు అది అది గవర్నమెంట్ లారీ అది అక్కడ లారీ ఉంది ఇక దింపు అమ్మేస్తుంది పోలీసు వాళ్ళు ఉన్నారు సెక్యూరిటీ ఉంది మొత్తం అందరి చేత అమ్మిస్తున్నారు ప్రతి రైతు మార్కెట్లో 50 రూపాయలకి ఉల్లిపాయడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రికార్డు తెలంగాణలో లేదు మన పక్కన కర్ణాటక లేదు తమిళనాడు లేదు ఎక్కడా లేదు 50 రూపాయలు ఉల్లిపాయ అంటే గొప్ప బాగా ఇస్తున్నారా స్టాకు లారీ స్టాక్ ఉన్నంత వరకు బాగా ఇస్తున్నారు లైన్లో ఉన్న వాళ్ళు 10 వాళ్ళకి ఎవరు వెనక్కి పంపట్లేదు ఏ రోజు కూడాను అందరికీ సప్లై అందుతుంది అందరికీ ఇస్తున్నారు సంతృప్తిగా ఉన్నాం క్వాలిటీ బాగుంది బయట మార్కెట్లో కన్నా ఇక్కడ రైతు బజార్లో క్వాలిటీ బాగుంటుంది 50 రూపాయలది మార్కెట్లో రేట్లు బయటకన్నా రైతు బజార్లో రేట్లు ఎప్పుడు తక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల రైతును పండించి తెచ్చే కూరగాయలు కాబట్టి ఎప్పుడు ఇక్కడ రేట్లు రీజనబుల్గానే ఉంటాయి ఉల్లిపాయలు వచ్చేసి గవర్నమెంట్ బాగానే అమ్మిస్తుంది బాగా వేస్తుంది అలా ఒక లెక్కనే ఉండదు కదా ఎన్ని కేజీలు పండుతాయని పొలంలో లెక్కే ఉండదు కదా ఎన్ని పండితే అన్ని ఒక బస్తా రెండు బస్తాలు అయితే ఇది రైతులు తెస్తారు వాళ్ళు అమ్ముకుంటారు సాయంత్రానికి వెళ్ళిపోతారు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ తెస్తారండి ఏమండి ఇప్పుడు మొక్క వేసిన తర్వాత ఫస్ట్ కోత నుంచి లాస్ట్ కోత వరకు మనకి ఇక్కడే తెస్తారు కదా ఫస్ట్ కోత ఒకలాగా ఉంటుంది లాస్ట్లో ఒకలాగా ఉంటుంది ఫస్ట్ కోసిన కాయలు కొద్ది క్వాలిటీ ఉంటాయి రెండోసారి కొద్ది క్వాలిటీ తగ్గుతాయి మూడోసారి ఎలా ఉన్నా మనం రైతు పండించిందే కదా ఇక్కడ తెచ్చేది వాళ్ళేమీ సొంతగా ఇది కొనుక్కొని తెచ్చేది కాదు కదా రెస్పాన్స్ అయ్యో అందరు అన్ని రకాల మనుషులు వస్తారు అందరూ ఒకరు బాగుందంటారు ఒకరు బాగాలేదని చెప్పలేము అది అందరికీ ఇస్తున్నారు దీనిలో మాత్రం గవర్నమెంట్ బాగా చేస్తుంది కొంచెం తొందరగా రేటు తగ్గిస్తే ప్రభుత్వం కూడా మాకు దయతలిసి సామాన్య మానవులు కొంచెం క్యూలైన నిల్చలో ఉండం కదా చాలా ఇబ్బందిగా ఉంటుంది హెల్త్ ప్రాబ్లం వాళ్ళకి వీళ్ళందరికీ బాగానే తగ్గింపు రేటుగానే పోస్తున్నారు 25 రేటుకి న్యాయంగానే పోస్తున్నారు బాగానే ఉందండి అన్నీ బాగానే ఉన్నాయి కొంచెం హెల్త్ బాగోలేదని కూడా కొద్దిగా చూసిపోయాలండి అందరూ లైనంటే నిలబడలే పోతున్నాం కదా ఇప్పుడు మాకు హెల్త్ బాగోలేదు కాళ్ళు నొప్పి అడిగినా సరే రిక్వెస్ట్ లేకపోతుంది మరి లైన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంటి బాధ్యత ఇంతసేపు ఉన్నందుకు 2 కేజీలు ఇస్తే బాగుంటుందండి కథ లైన్ బాగానే ఉంది బాగానే వేస్తున్నారు బయట బాగా రేట్లు ఉన్నాయండి 200 కేజీ మార్కెట్లో 5 కేజీగా మరి అందుకే పనులు మార్పును వచ్చి ఉంటున్నాం మనిషికి కేజీ 180 రూపాయలు ఇక్కడ 25 రూపాయలు తీసుకుంటున్నారు ఇది క్యూ మరీ ఎక్కువైపోయింది ఉంచలేకపోతున్నారు పెద్ద వయసు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అయితే ఇది ఏదైనా వాలంటీర్ ద్వారా ఇస్తేనే బాగుండేది మరి మరి ఎట్లాగో వాళ్ళు పెట్టారు కదా 50 ఏళ్ళకి 50 కేజీలు 50 ఏళ్ళకి పంపితే సరిపోదు ఇప్పుడు ఇంట్లో 9 మంది ఉంటే 9 మంది వచ్చి క్యూలో నుంచి ఉంటున్నారుగా మరి అదైనా రాంగేగా ఆధార్ కార్డు లేకుండా ఇస్తున్నారు కాకపోతే కేజీలు ఇచ్చేస్తున్నారు అట్లా ఇంతసేపు 2 గంటలు 3 గంటలు లైన్లో ఉంటాను కదా ఒక 2 కేజీలు అన్న ఇస్తే బాగుంటుంది అని చెప్పినేసి అనుకుంటాను నేను 9 ఇంటికి వచ్చాను 9 ఇంటికి వచ్చా ఇప్పుడు లైన్ ఇప్పుడు 11:30 12 అవుతుంది కదా 1 కిలో అని ఇచ్చేస్తున్నారు కనీసం 2 కిలోలు ఇస్తే బాగుంటుంది అని చెప్పినేసి లేకుండా ఏదో వారానికి ఒకసారి వచ్చినా కానీ బాగుంటుంది అని చెప్పినేసి అలాగే ఇప్పుడు మనిషికి వచ్చి 2 కేజీలు ఇచ్చినా కూడా ఒక వారం అన్న వాడుకుంటే 4 పిల్లలు 2 పిల్లలు ఉన్న వాళ్ళకి సరిపోవు కదా మరి అందుకనేసి 2 కేజీలు అన్నా ఇవ్వని చెప్పండి బయట రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అంటే 120 రూపాయలు అమ్ముతున్నారు కేజీ వచ్చి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే 25 రూపాయలకి ఇస్తుంది కానీ ఎక్కడి నుంచో రావాల్సి వస్తుంది దూరం అవుతుంది
అక్కడ కేదరాసుపేటలో చూస్తేనే లైన్లు బారులు బారులు లైన్లు, అటు చూస్తేనే రోడ్డు మెయిన్ రోడ్డు. అందుకనేసి మేము ఇక్కడికి వచ్చాము. అక్కడ మాకు అసలు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా తిరిగే వెళ్ళిపోతున్నాం, కానీ ఒక్క కేజీ ఉల్లిపాయలు కూడా దొరకలే మాకు. అందరికీ ఇస్తున్నారు, ఏ ఆధారం లేకపోయినా కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి ఇక్కడ ఉల్లిపాయలు. పరిపాలన బాగానే ఉంది ఆయనది, ఇంకా ముందు కూడా ఆయనే రావచ్చు. పర్లేదు, ఉల్లిపాయలు మాత్రం లైన్లో మాత్రం ఇస్తున్నారు. ఏదో కొంచెం కాటా మాత్రం అక్కడ డిఫరెన్స్ ఉంటుంది, 80 గ్రాములు వస్తుంది కాటా, నాసి రకం వస్తుంది. ఏదో తప్పదు, ఇంకా వయసులో తప్పదు. ఇంక ఉల్లిపోయినప్పుడే సత్యనాడు ఉన్నారు, ధర్మంగా పోతున్నారు కిలో లైన్లో ఉండే. ఇంక అందుకని మనం ఎక్కువ పోయట్లేదు. ఇంక మధ్య మధ్యలో కూడా పోతున్నారు, తీసుకెళ్తున్నారు వ్యాపారస్తులు కూడా. ఆ కూరగాయలు వస్తువులు వాళ్ళు కూడా డీలింగ్ చేసి ఆ సంచుల్లో వేసేయడం గించేయడం. వాళ్ళకైతే 5 కిలోలు 3 కిలోలు పోయేస్తున్నారు, లైన్లో ఉన్న మాత్రం కిలో పోతున్నారు. అందుకని ఎక్కువ పోయట్లేదు. కొత్త జనాభా రారు కదా, ఒక కొట్లు మానుకొని పనులు మానుకొని ఇక్కడికి వచ్చి అక్కడ కూలి పోతుంది. చాలా బాధలు పడతారండి, జనాభా మాత్రం టైట్, జనాభా చాలా బాధలు పడతారు. బాధ ఉల్లిపాయల కోసం ఏవి తప్పదు, అంత కఠినంగా ఉంది. మరి రేట్ చాలా ఎక్కువ ఉందండి, బయట 200 రూపాయల దాకా ఉంది కిలో వచ్చి. ఇక్కడ మరీ కేజీ ఇస్తున్నారు, 2 కేజీలు ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా కౌంటర్ కూడా 1-2 పెంచారనుకోండి, జనాలు కొంచెం త్వరగా వెళ్ళిపోతారు, అది కూడా బాగుంటుంది. సర్వీస్ అందరికీ ఇస్తున్నారండి, ఎవరికైనా ఇస్తున్నారు, కానీ కేజీ ఇస్తున్నారు ఒక్కొక్కరికి. బయటకన్నా ఇక్కడ బాగా తక్కువకి ఇస్తున్నారు, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయండి, సైజ్ పెద్దగా ఉన్నాయి. మొన్న వరకు బాగా చిన్న ఇచ్చారు, ఇప్పుడు కొంచెం పెద్దగా ఇస్తున్నారు, బెటర్ క్వాలిటీ వస్తుంది. ఎక్కడి నుంచో లైన్ నుంచి వచ్చా స్వామి, 2 కేజీలు అయితే సంతోషంగా తీసుకొని వెళ్తాం కదా. కేజీ 2 రోజులు రావు, ఏం చేస్తాం? కూలి పని మానుకొని పేదవాళ్ళం వెళ్ళగొస్తాం చెప్పు. డొక్కాడితే పొట్టాడుతుంది, కూలికి వెళ్తే కానీ మాకు గడవదు, ఎలాగ చెప్పు. ఉల్లిపాయలు కొంటే తింటాక వెళ్ళగొస్తాయి, పిల్లలు ఎలా పెంచుకుంటాం స్వామి? 2 కేజీలు అయితే నెల ఎలాగో సరిపెట్టుకుంటాం. హాఫ్ జీతం ఇవ్వమంటే గవర్నమెంట్, హాఫ్ జీతం ఇవ్వమంటే గవర్నమెంట్ ఇస్తుందా మాకు? ఇవ్వదుగా. జగన్ బాబుకి థ్యాంక్స్, కిలో ఇచ్చినా కూడా చాలు. ఇవాళ రేట్లను బట్టి 200 అమ్ముతున్నాయి మన రాష్ట్రంలో, చేపిస్తున్నాడు జగన్ బాబు. వద్దు అవసరం, కేజీ చాలు, కేజీ చాలు. ఇంతమంది జనానికి ఎక్కడ తెచ్చిస్తాడు? కేజీ చాలు, మళ్ళా మళ్ళా జగనే కావాలి. మంచి చేస్తున్నాడు, చాలా చాలా. 160-170 అమ్ముతున్నారు బయట, 90 అమ్ముతున్నారండి అక్కడ. 80 పర్వాలేదు, బాగానే ఉన్నాయి. రేటు కూడా తక్కువే, 5 రూపాయలు బయట, 90 రూపాయలు 100 రూపాయలు. పర్వాలేదు, ఫ్రీగానే వెళ్తున్నాం అనుకుంటున్నాం. మరి ఎవరికి అందరికి అందాలి కదా, అందరికీ అందాలి కదా, అందుకని కేజీ రోజుకి వచ్చి. బాబు మేము టీ దాకా వచ్చాం, మాకు ఎవరు మంచినీళ్ళు కడిచ్చేవాళ్ళు లేరు బాబు నిజంగా. మరి ఉల్లిపాయలు 2 కిలోలు ఇస్తే బాగుంటుంది కదా, 1 కేజీ ఇస్తున్నారు. మరి ఏం సరిపోతుంది? మళ్ళీ సుక్కలు వేస్తున్నారంట, సుక్కలు. మరి సుక్కలు వేస్తే ఎట్టా రేపు ఎట్టాకు పెద్ద ఇస్తారండి. మరి ఏం చూద్దాం, మరి ఏంటో మరి. మరి ఒక్క సుక్కేస్తే ఎట్టా బాబు? ఏ రాష్ట్రంలో అయినా మా బాధపడుతున్నాం, మగవాళ్ళు ఆడవాళ్ళు ఉద్యోగాలు మాని పనులు మాని వచ్చేస్తున్నాం కదా బాబు. మరి ఎంత ఇబ్బంది ఎందుకు? మరి కాదు, 2 కిలోలు అన్నీ ఇస్తే బాగుంటుంది, 2 కేజీలు అన్నీ వేస్తే బాగుంటుంది. 1 కేజీ వేస్తున్నారు, ఎప్పుడు వెళ్ళి వంట చేసుకుని ఎలా పెట్టుకుంటారు పిల్లలకైనా వాళ్ళకైనా? 2 కేజీలు మేము చెప్పచ్చు కదా లైన్లోను. ఇప్పుడు 25 కేజీలు బాగానే ఇస్తున్నాడు. లైట్ బజార్లో పెట్టకుండా సాగు డిపోలకి ఎక్కడెక్కడ డీలర్స్కి ఇచ్చేస్తే జనాలు ఒత్తిడి, గుండె నొప్పి, బీపీ, షుగర్లు ఇవన్నీ లేకుండా పోతాయి. డీలర్స్కి ఇవ్వచ్చుగా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. ఆ బీపీలు షుగర్లు ఇవన్నీ ఉన్నాయి, ఈ 90% షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు నుంచో వాళ్ళని ఎక్కడి నుంచి ఉంటారు? ఈ తోపుడికి మీరు ఎంత ఎందుకు? నువ్వు ఇచ్చేది 25కి ఇస్తున్నావు, అయితే సాగు డిపోలకి డీలర్స్కి ఇచ్చి అయితే కార్డులు తీసుకుని డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.